ప్రస్తుతం వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కొనసాగుతున్న మియాల ప్రభాకర్ రావు తాను మామిడిపల్లి ఎంపీటీసీగా ప్రభుత్వం నుండి గౌరవ వేతనం తీసుకుంటున్నానన్న వార్తల్లో వాస్తవాలు లేవని ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. మంగళవారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు అతనిపై దుష్ప్రచారం చేయడంలో భాగంగానే ఎంపీటీసీగా తాను గౌరవ వేతనాన్ని పొందుతున్నారని, మీడియా ద్వారా ప్రసారాలు చేస్తున్నారని, దీనిలో ఎలాంటి వాస్తవాలు లేవని, తన ఎంపీటీసీ వేతనాన్ని నిలిపివేయాలని అధికారులకు కూడా తాను విన్నవించినట్లు మీడియాల ప్రభాకర్ పేర్కొన్నారు. ఎన్నికైన కాబట్టి ప్రజలతో ఎన్నుకోబడ్డాను నాయకుడు కాబట్టి ఆ పదవి ఈ పదవి రెండు చేస్తున్నా. కానీ రెండింటికి కూడా ఇంకను గవర్నమెంట్ ఇస్తుంది. అది నాకు మార్కెట్ కమిటీ చైర్మన్గా నిర్ణయం నియమింపబడిన తర్వాత ఎండవ గారికి నాది గౌరవ వేతనం ఆపేశారు. రెండక్కలు తీసుకోవద్దు కాబట్టి ఇక్కడ ఆపేశారని చెప్పిన వారు డెప్యూకి రాజపంపిణు అక్కడ జరిపినే ఆ నిధులు ఆగిపోయినాయి. ఇంతేగాని నేను రెండక్కల నుంచి తీసుకుంటున్నాను. రెండు పదవులు ఉన్నమాట వాస్తవం. ఇక్కడ ఎన్నుకోబడ్డా అక్కడ పని చేయబడ్డాను. ఇది తీసుకుంటా అన్నమాట తప్పు. ఇప్పటి వరకు తీసుకోలేదు. కావాలంటే ఎండవ గారికి సర్పంచ్ ఎవరికన్నా అనుమానం ఉంటే వారికి సర్పంచ్ అంతేనా.